తప్పకుండా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో నేనైతే సాయంత్రం చేస్తానండి ప్రసాదాలు, అవి ఇప్పుడు ఏమీ చేయలేదు. ఇప్పుడు నార్మల్గా దేవుడికి పండ్లు పూలు అవి పెట్టి పూజ అనేది చేసుకుంటాను. ఈవినింగ్ వచ్చేసి 365 ఒత్తులు వెలిగిస్తాం కదా, అప్పుడు ప్రసాదాలు అవి చేస్తాను. సో అదనమాట. మీరందరు 29th చేసుకున్నారా, 30th చేసుకున్నారా అనేది కామెంట్స్లో చెప్పండి. నేను వీడియో అప్లోడ్ చేసేలోపు మేబీ కార్తీక పౌర్ణమి అయిపోయి ఉంటుంది అదనమాట. అండ్ సో నేను వచ్చేసి ఇవాళ చేసుకుంటున్నాను సండే, ఎందుకంటే మధ్యాహ్నం వస్తుంది, నైట్ మనకి పౌర్ణమి అనేది నిండు పౌర్ణమి కదా. సో పౌర్ణమి అనేది మనం రాత్రికి సంబంధించింది కదా, చంద్రుడు అది చూసేది కానీ, అందుకని చెప్పి నేను ఇవాళ చేసుకోవడం కరెక్ట్ అని నాకు అనిపించింది. సో అందరు కూడా న్యూస్లో చూస్తుంటే ఇవాళ చేసుకుంటే బెటర్ అని అంది. రేపు అయితే మధ్యాహ్నం లోపు వెలిగించాలంట 365 ఒత్తులు. ఇంకా రేపు అయింటే రేపు ఇంకా సోమవారం కూడా కదా. సో అది నేనైతే ఈరోజు చేస్తున్నాను. ఇంకా మీరందరూ ఎప్పుడు చేసుకున్నారు ఏంటి అనేది చెప్పండి, ఓకేనా? సో మీరైతే బ్లాగ్ చూస్తూ ఉండండి, నేను తర్వాత మాట్లాడతాను మీతో, ఓకేనా? దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఇక్కడ ఫ్రూట్స్ అవి వాష్ చేస్తున్నాను. సో మనం దేవుడికి పెట్టినప్పుడు కంపల్సరీ వాష్ చేయాలంట అండి. మనం కూడా వాష్ చేసుకునే తింటాం కదా, సో అలాగే దేవుడికి కూడా వాష్ చేసి పెట్టాలంట. నేనైతే బనానాస్ కూడా వాష్ చేస్తాను. ఈ పూలైతే యూనివర్సిటీలో తెంపుకొచ్చాను. నిన్న సాటర్డే ఈవినింగ్ ఇల్లు అది క్లీన్ చేసుకుంటా కుదరలేదు వెళ్ళడానికి, నైట్ వెళ్ళాను. అయ్యేటప్పుడు చాలా చలి ఉన్నది, -3 ఉంది టెంపరేచర్. ఈ కొన్ని ఫ్లవర్స్ తెంపేలోపు నా చేయి అయితే ఫ్రీజ్ అయిపోయినట్టు అనిపించింది, బాగా కూల్గా ఉండే. ఇంకా ఆల్మోస్ట్ ఫ్లవర్స్ అయితే ఏం లేవు యూనివర్సిటీలో, ఇంక ఇవే లాస్ట్ అనమాట. కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్, ఇంకా కొన్ని చామంతులు ఒక 3 రోజెస్ దొరికాయి అంతే, ఇంకా మొత్తం అన్నీ వాడిపోయాయి. ఇప్పటి నుంచి ఫ్లవర్స్ దొరకడం చాలా కష్టం, ఎక్కడ కనపడవన్నమాట. ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా మనకు కావాలి అంటే బొకేస్ కొనుక్కోవాలి, ఫ్లవర్ బొకేస్. సో బొకేస్ అయితే బాగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి యాజ్ యూజువల్. ఇంకా ఈసారి కూడా టెంకాయ అనేది లేదు. సో ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి, రేర్గా. సమ్మర్లో అయితే బాగానే దొరుకుతాయి ఆన్లైన్లో స్టోర్లో అలాగా, ఇంకా ఇప్పుడంటే కష్టం. ఉదయం పూజ అయితే ఇలా చేసుకున్నాను, సింపుల్గా ప్రశాంతంగా. నా పూజ అయిపోయేసరికి 8:30 అలా అయింది. చిద్వి వాళ్ళు ఇంకా పడుకునే ఉన్నారు. సాయంత్రం 365 ఒత్తులు వెలిగించడానికి ఒత్తులు ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇందులో కొన్ని మా ఫ్రెండ్ శిల్ప చేసి ఇచ్చింది, తర్వాత తనకు కుదరలేదని చెప్పి నేను చేసుకున్నాను కొన్ని. నాకు అంత పర్ఫెక్ట్గా చేయడం రాదు ఒత్తులు, ఏదో యూట్యూబ్ చూసి అది కష్టం మీద అలా చేశాను. సో వాటిని ఇప్పుడు నువ్వుల నూనెలో నానబెట్టుకుంటున్నాను. ఇలా చేసినట్లయితే మనం వెలిగించినప్పుడు, ముందే నానబెట్టుకున్నట్లయితే వెలిగించినప్పుడు బాగా వెలుగుతాయంట కంప్లీట్గా అయిపోయే వరకు, కొండ ఎక్కకుండా మధ్యలో. సో వాటిని ఆయిల్ వేసి ఇలా నానబెట్టుకున్నాను. ఇవాళ ఉపవాసం ఉంటున్నాను, అందుకే మిల్క్ ఇంకా బాదం తింటున్నాను. తర్వాత ఇక్కడ చిద్వి ఫ్రెష్ అప్ అయిపోయాడు, ఇంకా పాలు కూడా తాగేశాడు. రామ్ వచ్చేసి వెజిటబుల్స్ తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళారు. ఇక్కడ చిద్వి నేను ఏం చేస్తున్నాడంటే నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట. అదేంటంటే నేను యూట్యూబ్కి మాట్లాడుతుంటాను కదా, ఇంట్రడక్షన్ ఇస్తుంటాను అది, సో అది ఇమిటేట్ చేస్తున్నాడు. సో నేను వాడు స్టార్ట్ చేశాడు, నేను తక్కువని నా చేతిలో ఫోన్ ఉండింది, అది క్యాప్చర్ చేశాను. సో నాకు చాలా బాగా అనిపించింది, చూడండి ఒకసారి మీరు కూడా వినండి. బాగున్నాం. సో ఈరోజు పాటలు కొనుక్కున్నాం,
Henry Dark D, yellow one. And today so మనకి హాలిడే అవుతుంది. మేము గౌతమ్ ఇంటికి ఎక్కి వెళ్తున్నాం. నేను కూడా వస్తా వద్దు. నేను జారి ఒక మేము ఇద్దరు పోతున్నాం గౌతమ్ హోస్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే. So cute, Nani. I miss you, Nani. అను ఆంటీతో పాటి ఉండి గౌతమ్తో ఆడుకోవాలి. ఓకే ఓకేనా? డాడీ డాడీకి వర్క్ ఉందంట. డాడీ ఆఫీస్ పోతాడు, మళ్ళీ నేను పికప్ చేసుకుని తీసుకొస్తాడు. ఓకే, టుమారో కాదు ఈవినింగ్. బి కేర్ఫుల్, ఓకే? డోంట్ ఫైట్ విత్ గౌతమ్. కూర్చోడా. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. చిద్వి అండ్ రామ్ లంచ్ చేసేసి వాళ్ళు ఎస్ఎన్యూకి వెళ్తున్నారు, సోల్ నేషనల్ యూనివర్సిటీకి. గౌతమ్ అని చెప్పాడు కదా ఇందాక వాళ్ళ ఇంటికి అనమాట. రామ్కి యాక్చువల్లీ అక్కడ యూనివర్సిటీలో పని ఉందంట, సో అందుకు వెళ్తున్నాడు. సో నేను చెప్తున్నాను అక్కడ ఫైట్ చేసుకోదు నాన్న గౌతమ్తో అని చెప్పి. గౌతమ్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు. ఇప్పుడు ఈవినింగ్ టైం 4 అలా అవుతుంది. ఇంకా నేను ఇక్కడ నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. సో సైమల్టేనియస్గా రెండు చేస్తున్నాను అనమాట, పులిహోర, నిమ్మకాయ పులిహోర, అలాగే పాయసం. సో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. ఘీ చాలా గట్టిగా ఉన్నది, అందుకే అది స్పూన్తో స్కూప్ చేస్తున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టున్నాను, సో గట్టిగా ఉందన్నమాట. నేను తీసి పెట్టడం మర్చిపోయాను, ఐ మీన్ బయట పెట్టడం మర్చిపోయాను. సో అది అందుకే గట్టిగా ఉంది. ఫస్ట్ అయితే ఇంకొక పొయ్యి మీద పాలు కాంచుకున్నాను. ఇంకా ఈలోపు ఇక్కడ సేమియా, డ్రై ఫ్రూట్స్ అవి రోస్ట్ చేసుకునేలోపు పాలు కాగాయి. సో ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి, తర్వాత ఇంకా లెమన్ రైస్ కూడా అదే నిమ్మకాయ పులిహోర కూడా చేసేస్తున్నాను. రెండు సైమల్టేనియస్గా చేసేసాను, చాలా తొందరగా అయిపోయాయి. బియ్యపిండి కలుపుకుంటున్నాను ప్రమిదలు చేసుకోవడానికి. సో 365 ఒత్తులు పెడతాను కదా, సో దానికోసం నా దగ్గర ఇంకా మాకు ఇక్కడ వేరే మట్టి ప్రమిదల ఆప్షన్ ఉండదు కాబట్టి ఇంకా ఇదే అనమాట. సో బియ్యపిండి వచ్చేసి నా దగ్గర ఉన్న బియ్యపిండి యూజ్ చేశాను. 365 ఒత్తులు వెలిగించడానికి ఒక పెద్ద ప్రమిద, ఇంకొక రెండు చిన్నవి చేసుకున్నాను. యాక్చువల్గా అయితే 4 చిన్నవి చుట్టూ పెట్టాలి అంటారు, కాకపోతే నేను ఇంట్లో ఆల్రెడీ దీపారాధన చేసిన రెండు కుందేలు ఉంటాయి కదా, అవి రెండు, ఇవి 4, ఇవి 5, 7 అవుతాయని చెప్పి నేను 7 పెట్టకూడదు అంటారు కదా. సో అందుకే ఇంకా ఇవి 3 బియ్యపిండితో చేసినవి 3, మామూలుగా రెగ్యులర్గా దీపారాధన చేసేవి 2. సో అలాగా చేసుకున్నాను. పూజకి యూజ్ చేసే సామాన్లు పెట్టే టేబుల్ తీసుకొని దాన్ని ఒకసారి క్లీన్ చేసి ఇలాగా బియ్యపిండితోటి పసుపు కుంకుమతోటి పద్మ ముగ్గు వేసుకున్నాను. 365 ఒత్తులు వెలిగించడానికి ఇలా పెట్టాను. ఇక్కడ పెద్ద ప్రమిద పెట్టుకోవడానికి ఒక రాగి ప్లేట్ తీసుకున్నాను. దానికి ఆ ప్లేట్కి పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నాను. ఈ రాగి ప్లేట్లో కొన్ని బియ్యం పోసుకొని ఇందులో పెద్ద ప్రమిద పెట్టుకుంటున్నాను. సో మీ దగ్గర ఏదైనా ఆకు ఉంటే ఆకుతో పెట్టుకోండి, విస్తరాకు అలాగా. సో నా దగ్గర ఇంకా మాకు విస్తరాకులు, తమలపాకులు అవన్నీ ఏమి ఇక్కడ దొరకవు కాబట్టి ఇంకా నేను ఇలాగ రాగి ప్లేట్లో బియ్యం పోసుకున్నాను. మామూలుగా అయితే నవధాన్యాలు పోసుకొని పెట్టాలంట, ఇంకా నవధాన్యాలు కూడా లేవు నా దగ్గర. ఇంకా మాకు ఇక్కడ అన్నీ దొరకవు కాబట్టి ఇలా పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఇంకా ముందు ముఖ్యమైన దీపారాధన చేసుకున్న తర్వాతే ఈ 365 ఒత్తుల దీపం ఏదైతే ఉందో అది వెలిగించాలి. సో ఫస్ట్ దేవుడికి ఇంకా ఈ పద్మం మీద ఇలాగా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేస్తున్నాను, కొన్ని ఉన్న ఫ్లవర్స్ తోటి. జనరల్గా అయితే పసుపుతో అలికి ఆ పసుపు మీద ఇలాగా బియ్యపిండితో ముగ్గు పెట్టి అందులో పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంకా నేను పసుపుతో అలాగా అలికే ఛాన్స్ లేదు కదా, ఈ టేబుల్ ఎల్లో కలర్ మరి పోదు కదా, ప్రాబ్లం అవుతుంది. సో అందుకే ఇంకా ఇలా చేస్తున్నాను. ఇంకా ముందు నుంచి దీపారాజన చేయడానికి కుదరదు కాబట్టి ఇంకా సైడ్ నుంచి చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా ముఖ్యమైన దీపారాధన చేస్తాం కదా, ఆ దీపారాధనకి ఇక్కడ నేను పండ్లు అవి నైవేద్యం పెట్టాను. ఫస్ట్ ఇంట్లో ఉన్న పండ్లన్నీ వాష్ చేసి పెట్టాను. సో మనం ఫస్ట్ కంప్లీట్గా మనం రెగ్యులర్గా దీపారాధన చేస్తాం కదా, ఆ దీపారాధన కంప్లీట్ చేసిన తర్వాతే ఈ ఒత్తులు అనేది వెలిగించి ఇక్కడ మరి మనం నైవేద్యం పెట్టాలంట.
సో అది జస్ట్ చెప్తున్నాను, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పి. అండ్ ఇక్కడ నేను మూడే పెట్టాను కదా, మీరు నాలుగు పెట్టాలి చుట్టూ. సో నేను ఇక్కడ మెయిన్ దీపాలతో అన్నీ ఏడవుతాయని చెప్పి, ఏడు పెట్టకూడదు అంటారు కదా, అందుకే ఇవి మూడు అవి రెండు ఐదు అవుతాయని చెప్పి అలా పెట్టాను. ఇలాగా ఆ ప్లేట్లో బియ్యం పోసుకొని అందులో ఈ బియ్య పిండి ప్రమిద పెట్టి దానికి కూడా పసుపు బొట్లు పెడుతున్నాను ఈ ప్రమిదకి కూడా. ఇక్కడ నేను ఒకటి మెయిన్ చెప్పడం మర్చిపోయాను, మనం ఏ పూజ చేసినా కార్తీక పౌర్ణమనే కాదు, ఏ కొంచెం స్పెషల్ పూజ ఏది చేసినా కూడా మనం గడపని క్లీన్ చేసుకుని పసుపుతో రాసి బొట్లు అనేది పెట్టుకోవాలి. సో మా ఇంటికి ఇక్కడ గడప లేదన్నమాట, అందుకే నేను ఇక్కడ మీకు చూపించలేకపోయాను. సో గడప లేదు అసలు, అందుకే నేను ఇంకా బయట కూడా ఏం పెట్టలేదు. ఫస్ట్ ఇలా దీపారాధన చేసిన తర్వాత 365 ఒత్తులు వెలిగించాలి. ఇంకా ఇప్పటికి రామ్ వాళ్ళు అయితే రాలేదండి, ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అలా అవుతుంది, వాళ్ళు వచ్చేకి ఇంకా లేట్ అవుతుందన్నారు. సో ఇంకా మరి పూజకి లేట్ అయిపోతుందని చెప్పి నేను స్టార్ట్ చేశాను. మార్నింగ్ ఈ ఒత్తులు నూనెలో నానబెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెమే ఆయిల్ వేస్తున్నాను. మరీ ఎక్కువ ఆయిల్ వేసినా కూడా మనకి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, సో అదొకటి ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కర్పూరంను ఒక కర్పూరంను పెట్టి ఇంకొక కర్పూరంని ఇలాగా పొడి చేసి వేసినట్లయితే మనకు వెలిగించినప్పుడు తొందరగా అంటుకొని బాగా వెలుగుతాయన్నమాట. అంటే చుట్టూ మొత్తం అన్ని వైపులా అంటుకుంటుంది ఒత్తి అనేది ఇలాగా. ఇక్కడ ఒకటి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, మనం ఇలాగ వెలిగించినప్పుడు డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదంట. అంటే ఈ 365 ఒత్తులనే కాదు, మనం జనరల్గా దీపారాధన చేసినా కూడా అగరబత్తితో కానీ లేదంటే ఏకహారతితో కానీ వెలిగించాలంట. ఇలా వెలిగించుకున్న తర్వాత నైవేద్యం సమర్పించాలి. నైవేద్యం సమర్పించినప్పుడు నైవేద్యం సమర్పయామి అని చెప్పుకొని కార్తీక దామోదర మావాహయామి అని కానీ లేదంటే త్రయంబక మావాహయామి, అంటే శివుడు కానీ విష్ణువు కానీ హరిహరుల్ని ఇద్దరిని మనం ఇద్దరిలో ఒకరినైనా తలుచుకున్నా కూడా పర్వాలేదు. సో ఇలా చెప్పుకొని మనం పూజ అనేది చేసుకోవాలి. ఒక అరగంట అలా పట్టింది నా పూజ ముగించే టైంకి. శివాష్టోత్తరం, లింగాష్టకం, బిల్వాష్టకం అవన్నీ మంచిగా చదువుకున్నాను, మీకు ఇక్కడ అగరబత్తిలు చూస్తే తెలుస్తుంది నా పూజ టైం ఎంతవరకు పట్టిందనేది. ఇలా లాస్ట్లో మంగళహారతి ఇచ్చిన తర్వాత కొన్ని పుష్పముతో నీళ్లు తీసుకుని ఇలాగా మనం హారతి మీద కొన్ని, అలాగే మనం నైవేద్యం పెట్టాం కదా దేవుడికి, నైవేద్యం మీద కూడా కొన్ని చిలకరించి గంగా సమర్పయామి అని కూడా చెప్పుకోవాలి. అలా నీళ్ళు ఎందుకు చిలకరించాలి అంటే మనం భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగుతాం కదా, మనలాగే దేవుడు కూడా నైవేద్యం తిన్న తర్వాత నీళ్లు తాగుతారు అని చెప్పి మనం భావన చేసి అలా చేయాలంట. ఇలాగ ప్రశాంతంగా నా పూజ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చంద్ర దర్శనం, నక్షత్ర దర్శనం చేసుకుంటున్నాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా ప్రశాంతంగా జరిగిందనమాట పూజ అనేది. ఇక్కడ మాకు ఈ డోర్ ఉండడం వలన పొగంతా బయటకు వెళ్ళిపోతుంది అనమాట, లేకుంటే లాస్ట్ టైం ఉన్నప్పుడు లైక్ బేస్మెంట్లో ఉండేది మా ఇల్లు. 2018 కార్తీక పౌర్ణమి అనుకుంటాను, మొత్తం ఇల్లంతా పొగ వచ్చేసింది. అసలు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు, చాలా టెన్షన్ పడినామన్నమాట ఈసారి అలా కాకుండా. సో నేను అది మర్చిపోయి ఇక్కడ ఏంటంటే మాది వాల్ పేపర్ చాలా డేంజర్ కదా, అంటుకునే ఫైర్ ఎక్కువే ఛాన్స్ ఉంటుంది, మొత్తం వుడెన్ ఉంటుంది కాబట్టి. సో నేను తెలియక లాస్ట్ టైం ఏం చేశానంటే మొత్తం ఆయిల్ ఎక్కువ వేస్తానన్నమాట. 2018 కార్తీక పౌర్ణమి అనుకుంటా ఆయిల్ ఎక్కువ వేస్తాను, ఎంతసేపు అయినా కూడా కొండ ఎక్కలేదన్నమాట దీపం. అంటే మొత్తం పొగ వచ్చేసింది, ఇల్లంతా బ్లాక్ అయిపోయింది లైట్గా. సో చాలా టైం పట్టింది మళ్ళీ అదంతా కొంచెం క్లీన్ చేయడానికి అదనమాట. సో ఈసారి అలా కాకుండా ఒత్తులు ముందే నానబెట్టుకొని ఇంకొంచెమే ఆయిల్ వేసి అలా చేశానన్నమాట. సో అది ఇంకా బాగా ఆకలేస్తుంది. మార్నింగ్ నుంచి చాలా తక్కువ తిన్నానమాట, ఆకలేసినప్పుడు ఒక ఫ్రూట్ మార్నింగ్ పాలు తాగానంతే. సో ఇంకా ప్రసాదం తినేసి డిన్నర్కి దోశ వేద్దాం అనుకుంటున్నాను అదనమాట. సరే మీరైతే చూస్తూ ఉండండి, ఓకేనా?
ప్రసాదం తిన్న తర్వాత ఇంకా దోశలోకి పొటాటో కర్రీ చేద్దామని చెప్పి బాయిల్ చేశాను పొటాటోస్. సో ఇవి వచ్చేసి మా ఫ్రెండ్ అను పంపించిందనమాట వడలు నా కోసం. రామ్ వాళ్ళు అక్కడ తిన్నారంట, చాలా యమ్మీగా ఉండే మసాలా వడ. ఆల్రెడీ రెండు తిన్నాను, రెండు ఉంటే జస్ట్ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అను. ఇక్కడేమో రామ్ క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే వీడు ఫోన్ చూస్తున్నాడు, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింటే బ్యాటరీకి పెట్టుకొని మరి. సో ఏంటంటే వాడు ఇంటికి వస్తేనే ఫుల్ టైర్డ్ అయిపోయాడు, ఆఫ్టర్నూన్ పడుకునే అలవాటు కదా, ఇవాళ పడుకోలేదు ఇంక అందుకే వస్తేనే పడుకుంటానంటుంటే ఫోన్ ఇచ్చాడనమాట, ఫోన్ ఇస్తే పడుకోడని. ఇప్పుడు పడుకుంటే ఆల్రెడీ ఇప్పుడు టైం 7:30 అవుతుంది, ఇప్పుడు పడుకుంటే మరి నైట్ మధ్యలో లేచి ఏడుస్తాడు తినకుండా పడుకొని. ఇంకందుకే కాసేపు ఫోన్ ఇచ్చాడు దోశ వేసే వరకు. ఇక్కడైతే దీపం చక్కగా వెలిగి కొండెక్కింది. ఇంకా ఇలాగ ఒకసారి బొట్టు పెట్టుకొని జస్ట్ ఒకసారి ప్లేట్ కదిలించి పక్కన పెట్టానన్నమాట, ఇంకా రేపు క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇంకా కర్రీ అయితే చేసేసాను, ఇంకా దోశ అయితే రామ్ వేస్తున్నారు నా కోసం ఇక్కడ. ఇంకా ఇదే అన్నమాట ఇవాళ నా యమ్మీ డిన్నర్, ఆలూ కర్రీ దోశ, అదే మసాలా దోశ అనుకోండి, పప్పుల పొడి కూడా వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది పప్పుల పొడి అండ్ ఈ రెండు కాంబినేషన్, ఆలు అండ్ పప్పుల పొడి ఇంకా దోశ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి తెలియకుంటే, చాలా బాగుంటుంది. డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీని పిలిచాము, ఒక్క ఫ్యామిలీనే పిలిచాములేండి ప్రసాదం అది పెట్టడానికి. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మంచిగా మాట్లాడుకుంటూ ప్రసాదం అది తిన్నాము. ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇంకే ఛానల్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.